అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్న చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ కోసం మనం చాలా వీడియోస్ చేస్తాము. ఎస్పెషల్లీ నిన్న ఒక వీడియో చేసాము, అత్త చెంపని పగలగొట్టాలనిపిస్తుంది అన్న కోడల గురించి మనం మాట్లాడుకున్నాము. కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంది, మనకి సనాతన ధర్మం తెలుసా, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. అయితే నిన్న చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఒకళ్ళు వాళ్ళ ఉద్దేశము చెప్పినప్పుడు విని ఊరుకోకుండా ఇట్లా కూడా కావచ్చు కదా, అది కావచ్చు కదా, ఇది కావచ్చు కదా అని డిస్కస్ చేస్తే చాలా బాగుంటుంది, ఎంకరేజింగ్గా ఉంటుంది. మన అభిప్రాయం చెప్తాము, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అత్త అండ్ కోడలు అని అర్థమైపోయింది కదా. మనము ఒకసారి తరచి చూద్దాము, ఎందుకంటే ఇది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ. అత్త కోడలు అంటేనే కాంట్రవర్షియల్ కదా, ప్రతి ఒక్కరికి తెలుసు. సో నిన్న మనం అనుకున్న వీడియోలో అత్త చెంప పగలగొట్టాలనుంది అని కోడలు అంటే దాన్ని ఎట్లా తీసుకున్నారు, అత్తలు అందరూ మంచివాళ్ళ, కోడళ్ళు అందరూ చెడ్డవాళ్ళ అని కూడా ఒక డిస్కషన్ వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నిన్న మనం ఒక కోడలు ఎగ్జాంపుల్ తీసుకున్నాము, అంతే. కోడలు అంటే ఇక్కడ కోడలు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి అని మనము అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ అత్త కావచ్చు, భర్త కావచ్చు, ఆడపడుచు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరికైనా కానీ సనాతన ధర్మం గురించి తెలియాలి, కుటుంబ వ్యవస్థ గురించి తెలియాలి అని మనము అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పలేము, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాము. ఇక్కడ మనము గమనించాల్సిందంటే అక్కడ అమ్మాయి ఆటోలో అత్త చెంప పగలగొట్టాలనుందని ఒక ఫ్రెండ్తో మాత్రమే చెప్పింది, కానీ విన్నవాళ్ళు ఎంతమంది, చుట్టూతో ఉన్న వాళ్ళందరూ విన్నారు, కనీసం ఒక నలుగురు వినుంటారు నాతోటి సహా. మరి నాలాంటి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, ఏదో ఒకటి యాడ్ చేయాలి కదా, వీడియో చేద్దాము, నలుగురికి ఒక మంచి విషయం చెప్పాలి అనుకుంటారు కదా. సో అట్లాగే నేను ఆ విషయం చెప్పాను. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే ఏంటంటే, అత్త మీద కోడలికి అసంతృప్తి, కోపము. అత్తలు కోడళ్ళని సాధించేవాళ్ళు చాలామంది ఉంటారు, కోడళ్ళకి అత్తలు పడకపోవడం అనేది కూడా ఉంటుంది. కోడలు అత్తని భర్తని తిప్పలు పెట్టే రకంగా కూడా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అత్త కొడుకుని కోడల్ని ఇబ్బంది పెట్టే కుటుంబాలు కూడా ఉన్నాయి. భర్త తల్లిని భార్యని ఇబ్బంది పెట్టే వ్యవస్థ కూడా మన కుటుంబాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా రకరకాల కుటుంబ వ్యవస్థలు మనలో ఉన్నాయి. మరి ఇవన్నీ మంచివి అంటే డెఫినెట్గా కావు. అత్త కోడలు, కొడుకు, మామ, ఆడబడుచులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాల్సిన కుటుంబ వ్యవస్థ మనది. కానీ ప్రస్తుతం మాత్రము అట్లాగ లేదు. నిన్న మనం అనుకున్నట్లుగా దీనికి ముఖ్యమైన కారణము సింగిల్ పేరెంట్ ఉండడం, లేకపోతే సింగిల్ చైల్డ్ ఉండటము. అండ్ దెన్ ఇంకోటి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఎంప్లాయీస్, తల్లి తండ్రి ఎంప్లాయీస్. మరి కొడుకుకి ఏం చెప్తున్నారు, కోడలికి ఏం చెప్తున్నారు, కూతురికి ఏం చెప్తున్నారు, అల్లుడికి ఏం చెప్తున్నారు, ఇదంతా కూడా పక్కన పెట్టేయాల్సి వస్తుంది. దీనికంటే ముందు మనం చూసుకునేటప్పుడు తల్లి తండ్రి ఉద్యోగస్తులు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, కూతురితో మాట్లాడే టైం ఉండదు, కొడుకుతో టైం స్పేర్ చేయలేరు, జస్ట్ దే గివ్ మనీ అంతే తప్పితే కూర్చుని కొద్దిగా సేపు పెద్దవాళ్ళ గురించి, సనాతన ధర్మం గురించి, కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబ విలువల గురించి, ఇట్లాంటి వాటి గురించి అస్సలు మాట్లాడుకోరు. ఒకవేళ మాట్లాడుకున్నా కూడా ఏం మాట్లాడుకుంటారు, సినిమాల గురించి, రాజకీయాల గురించి, పక్కింటి వాళ్ళ గురించి, ఇంకొకటి ఇంకొకటి, మనకి అనవసరమైనవి, మనకి స్ట్రెస్ ఇచ్చేవి, మనకి అన్హ్యాపీనెస్ ఇచ్చే విషయాలు ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఫ్యామిలీస్ అన్నీ కూడా అన్హ్యాపీగా ఉన్నాయి. అదే అన్హ్యాపీనెస్ పిల్లల్లో, ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ అనుకున్నట్లుగా ఎవరికి ఎవరికి పడట్లేదు, ఎందుకు పడట్లేదు, ఇంట్లో 20 మంది 30 మంది లేరు, కనీసం 10-12 మంది లేరు, కనీసం 4-5 కూడా లేరు, కేవలం 3 మాత్రమే ఉంటున్నారు. ఎక్కడో ఒక చోట 4 ఉండటానికి అవకాశం ఉంది. మరి ఇట్లాంటప్పుడు ఒక కొత్త వ్యక్తి, కోడలు కానీ అల్లుడు కానీ ఇంటికి వస్తే వాళ్ళతోటి ఎట్లా మెలగాలి అనేది కూడా మనకి తెలియకుండా పోతుంది. జస్ట్ వీఆర్ ఎర్నింగ్ మనీ, మనీ మాత్రమే సంపాదిస్తున్నాము, చాలా విషయాలు మర్చిపోతున్నాము, మన పెద్దవాళ్ళ గురించి మర్చిపోతున్నాము. మనలో కూడా చూసుకుంటే కొన్ని తరాల క్రితము కుటుంబ వ్యవస్థ జాయింట్ ఫ్యామిలీస్తే ఉండేవి, అప్పుడు చాలా చక్కగా ఉండేవాళ్ళు. రాను రాను న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి చాలా డిస్టర్బెన్సెస్ అయిపోయి
గ్యాప్ వచ్చేస్తుంది. ఎవరి జాబ్లో వాళ్ళు ఉండటం వలన, ఎవరి పనులు వాళ్ళు మాత్రమే చూసుకోవడం, ఇతరుల గురించి పట్టించుకోకపోవడం వలన విలువలన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతోంది. ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమాభిమానాలు తగ్గిపోతున్నాయి. ఒకవేళ ఫంక్షన్లో కలిసినా కూడా చుట్టపు చూపే కానీ, అక్క కలిసిందే, తమ్ముడు కలిశాడే, అమ్మా నాన్న వచ్చారే, వాళ్ళతోటి కొద్దిగా టైం స్పెండ్ చేద్దాం, ఇట్లాంటివి కొద్దిగా తగ్గిపోతున్నాయి. ఇట్లాంటి టైంలో మనము చేయాల్సింది ఏంటి? మనము అంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ, అత్త, మామ, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, ఆడబడుచు, అందరూ, మరుదులు, ప్రతి ఒక్కళ్ళు కూడా మన కుటుంబ వ్యవస్థని సర్దుకోవాలి అనే కాన్సెప్ట్ని పెంచుకోవాలి. దీనికోసం మనము మన పెద్దవాళ్ళు చెప్పినవి వినలేకపోతున్నాము. కొన్ని గ్రంథాలు చదవాలి, కొన్ని బుక్స్లో తెలుసుకోవాలి మన పూర్వం ఏంటి, పూర్వీకులు ఎట్లా ఉన్నారు, కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంది, కుటుంబ విలువలు ఎట్లున్నాయి, ఒకళ్ళతోటి ఒకళ్ళు ఎట్లా ఉన్నారు, ఇట్లాంటివి చాలా స్టోరీస్ కూడా ఉంటాయి మన చరిత్రలో. అవన్నీ కనుక మనం తెలుసుకుంటే, అంత చరిత్రలో స్టోరీస్ ఉన్నాయని చెప్పుకునే బదులు మన పురాణాలే చదువుకోవచ్చు. ఎంత మంచి కాన్సెప్ట్ ఉంటుంది. ఒక రామాయణం చదివామనుకోండి, ఎంత మంచి కాన్సెప్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లుండాలి, బ్రదర్స్ ఎట్లా ఉంటారు, పేరెంట్స్తో ఎట్లా ఉంటారు, ప్రతి ఒక్కటి కూడా మనకి మోరల్ వాల్యూస్ని ఇన్కల్కేట్ చేసేలాగా ఉంది. సో అట్లాంటివన్నీ కూడా మనము తప్పకుండా తెలుసుకొని మనము పాటించాలి, మన పిల్లలతోటి పాటించేటట్లుగా చేయాలి. అప్పుడే మళ్ళీ మన పూర్వ కుటుంబ వ్యవస్థ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే, కుటుంబ వ్యవస్థ గురించి, సనాతన ధర్మాన్ని గురించి కనుక మనం తెలుసుకుంటే కుటుంబ విలువలు తెలుస్తాయి, బాధ్యతలు తెలుస్తాయి, అండ్ దెన్ ముఖ్యంగా సంస్కారము అనేది పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళలో. సంస్కార లోపము వలననే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అట్లా కాకుండా ఉండాలంటే మనము మన చరిత్రని చదువుకోవాలి, వాటిని పాటించేటట్లుగా మనం చూసుకోవడం అనేది చాలా అవసరము. అట్లా మనం పాటించినప్పుడు మన పిల్లలు కూడా అదే పదంలో నడుస్తారు. ముందు తరాల వారికి ఎప్పుడు కూడా మేలు జరుగుతుంది. మార్పు అనేది ఇప్పటికిప్పుడు అనుకోగానే ఠక్కన జరిగిపోదు, రేపు జరగదు, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ కూడా జరగదు. కొన్నాళ్ళు దీని మంచితనాన్ని, ధర్మాన్ని అనుసరిస్తేనే మనకి కొంతకాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మార్పు అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, అత్త ఒక ఇంటి కోడలే, కోడల నుంచే అత్త అయ్యింది. ఎక్కడ ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా ఉండాలి అనేది అత్త నేర్చుకుంటుంది, దాన్ని కోడలికి కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా పిన్ కాకండి. మన కామెంట్ అంటే ప్రతి ఒక్కళ్ళ గురించి మనం చెప్పుకున్నట్లే, ఒకళ్ళ గురించి స్పెసిఫిక్గా తీసి వేలెత్తి చూపించడం కాదు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయంగా నేను పరిగణిస్తున్నాను. హోప్ ఆల్ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.